ఎన్ని లారీల ద్వారా ఇసుకను తరలించడానికి సిద్ధంగా ఉన్నారో చూడండి. ఎన్ని లారీలు ఇంకా ముందు కదా రండి చూడండి. ఎన్ని లారీలు వచ్చారో వందలాది లారీలతో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. వందలాది లారీలతో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. చూడండి మిత్రులు, ఎన్ని లారీలు ఇంత ఇబ్బందికరమైన వాతావరణం, రోడ్లు అంత ఖరాబైనా కూడా ఇసుక రవాణా జరుగుతున్నా కూడా ఈ పట్టించుకోవడం నాకు కూడా లేడు. ఇది మిత్రులారా, ఇకైనా మనం అందరం కలిసికట్టుగా పోరాడి ఇసుక రవాణాను, మన వరిష్ట సంపదను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని మరో తెలియజేస్తున్నాను. డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు అభివృద్ధి చేయమంటే రోడ్లు వేయి, మావి రోడ్లు వేయి అంటే ఎక్కడ రోడ్లు లేకుండా, సిసి రోడ్లు నిర్మాణం లేకుండా, ఇక్కడ విచ్చలవిడిగా ఉన్న రోడ్లను మాత్రం విచ్చలవిడిగా ఇసుక రవాణా చేసుకుంటూ రోడ్లంతా ఖరాబ్ చేయడం జరుగుతుంది. కొత్త రోడ్లు వేసే పరిస్థితే లేదు. ఎక్కడ చూసినా ఇదే ప్రాంతం కానీ, నాగర మండలం ఇది కానీ, ఇక అరుపల్లి మండలంలో కానీ, అటు అడుగుడు మండలంలో కానీ, ఎక్కడ ఇసుక రవాణా జరిగి రోడ్లంతా అస్తవ్యస్తం అయిపోయి జనాలకు యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంది. సరైన వైద్య సదుపాయాలు అందుకే ప్రథమ చికిత్స కేంద్రాలు లేకుండా హాస్పిటల్ వెళ్తాను కూడా ఇలాంటి రోడ్లలో వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితి, మనసుకు చనిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇకైనా మిత్రులు ఆలోచించండి, మిస్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగడుగున మీరు చేసే అన్యాయాల అక్రమాలను ప్రశ్నించడానికి బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ. ట్వంటీ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.